కాంగ్రెస్ లో సందడి మొదలైంది. అధ్యక్ష పదవికి నామినేషన్ల ఘట్టం కూడా మూసింది. రాహుల్ మిన్హా ఎవ్వరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఆయన అధ్యక్ష పగ్గాలు చేపట్టడం లాంఛనంగా మారింది. దీంతో రాహుల్ కి దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇక కాంగ్రెస్ కు పూర్వ వైభవం రావడం ఖాయమంటున్నారు ఆ పార్టీ నేతలు. 132 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షునిగా రాహుల్ గాంధీ పగ్గాలు చేపట్టబోతున్నారు. 2013 జనవరిలో రాజస్థాన్లోని జైపూర్లో జరిగిన ఏఐసీసీ సమావేశాల్లో పార్టీ ఉపాధ్యక్షునిగా రాహుల్ బాధ్యతలు చేపట్టారు. అంతేకాదు, ఉత్తరప్రదేశ్లోని అమేథీ లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జయాపజయాలను పక్కన పెడితే రాహుల్ దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి పార్టీ మనుగడ కోసం కృషి చేస్తూనే ఉన్నారు. అయితే గత కొంతకాలంగా రాహుల్కి పార్టీ పగ్గాలు అప్పగించాలన్న వాదన బలం పుంజుకుంది. దీంతో 19 సంవత్సరాల పాటు కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వ్యవహరించిన సోనియా గాంధీ తప్పుకుని కొత్త వారికి ప్రాధాన్యత కల్పించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పార్టీ ఉపాధ్యక్షునిగా వ్యవహరిస్తున్న రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో తన నామినేషన్ దాఖలు చేశారు రాహుల్. ఈ కార్యక్రమానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, షీలా దీక్షిత్ తో పాటు పలువురు సీనియర్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాహుల్ దాఖలు చేసిన నామినేషన్ కు సంబంధించి ఒక్కో సెట్ పై 10 మంది పీసీసీ ప్రతినిధులు సంతకాలు చేశారు. అయితే రాహుల్ మిన్హా మరెవరూ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేయకపోవడంతో రాహుల్ ఎన్నిక ఏకగ్రీవమైంది. త్వరలో ఆయన కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షునిగా పగ్గాలు చేపట్టనున్నారు. నామినేషన్ వేయబోయే ముందు సీనియర్ నేతల ఆశీస్సులు తీసుకున్నారు రాహుల్. రాహుల్ నామినేషన్ సందర్భంగా ఏఐసీసీ కార్యాలయం కోలాహలంగా మారింది. కొత్త అధ్యక్షుడు రానుండటంతో కాంగ్రెస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులంతా హస్తినకు క్యూ కట్టారు. రాహుల్ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం మంచి శుభపరిణామం అన్నారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. రాహుల్ నుంచి ప్రజలు మంచిని కోరుకుంటున్నారని అన్నారు. కొత్త అధ్యక్షుడి రాక పార్టీకి ఎంతో మంచి చేస్తుందన్న భావనను వ్యక్తం చేశారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. రాహుల్ నామినేషన్ కార్యక్రమానికి హాజరైన ఆయన ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. రాహుల్ నామినేషన్ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అయ్యేందుకు ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. 2019లో రాహుల్ ప్రధాని కావడం ఖాయమంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ పార్టీకి భారతదేశానికి ఒక మంచి పరిణామం అని చెప్పి అనుకుంటున్నాను. ఈరోజు ఏఐసీసీ అధ్యక్షుడు కాబోతున్న రాహుల్ గాంధీ గారు 2019లో తప్పనిసరిగా భారతదేశానికి ప్రధానమంత్రి కాబోతున్నారు. దేశానికి, దేశ ప్రజలకి, ప్రత్యేకంగా వీకర్ సెక్షన్స్కి, అణగారిన వర్గాలకి ఇదెంతో మేలు జరగబోతుందని చెప్పి మేమందరం భావిస్తున్నాం. రాహుల్ గాంధీ గారు ఏఐసీసీ అధ్యక్షులు కావాలని ఈరోజు అన్ని వర్గాల వారు ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారు ఒక పరిణతి చెందినటువంటి రాజకీయ నాయకుడిగా ఎదిగినారు. రైతుల పట్ల, అణగారిన వర్గాల పట్ల, ప్రత్యేకించి నిరుద్యోగ యువతకు ఒక భరోసా ఇచ్చేటువంటి ఒక ధీటైనటువంటి నాయకుడిగా ఎదుగుతా ఉన్నారు. ఇదంతా ఇంకా యువతరానికే అర్పితమవుతా ఉంది. ఎందుకంటే సోనియా గాంధీ గారి శకం ముగిస్తూ తన తనయుడైనటువంటి రాహుల్ గాంధీ గారికి పట్టం కట్టడం జరుగుతూ ఉంది. ఇది 130 సంవత్సరాల పార్టీ, అంత చరిత్ర గల పార్టీ కాబట్టి టోటల్గా క్యాడర్ బేస్డ్ పార్టీ. మాకున్నటువంటి క్యాడర్ బహుశా ఏ ఒక్క పార్టీకి లేదు. క్యాడర్ అంతా పూర్తిగా కోరుకుంటుంది. దాదాపు 30 కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందరూ వచ్చి రాహుల్ గాంధీ గారికి ఆయన నామినేషన్లో పాల్గొని రాహుల్ గాంధీ గారుకు ఏఐసీసీ ప్రెసిడెంట్గా ఆయన నామినేషన్కు రావడం జరిగింది. మాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. ఈరోజు సింగిల్ నామినేషన్ వస్తుంది. రేపు రాహుల్ గాంధీ గారు యాజ్ ఏఐసీసీ ప్రెసిడెంట్గా ఎన్నిక కాబోతున్నారు. రాహుల్ గాంధీ గారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా వారు బాధ్యతలు చేపట్టాలని, తద్వారా ఈ దేశాన్ని అభ్యుదయ భావాలతో ముందుకు నడిపించాలని, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రగతిశీల భావాలు కలిగినటువంటి ప్రజానికం అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు ఆ శుభఘడియలు వచ్చాయి. మేము తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ నుంచి వారిని అధ్యక్షుడిగా పోటీ చేయడానికి కావాల్సినటువంటి నామినేషన్ పత్రాలని ఈరోజు ఎన్నికల అథారిటీకి, కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ అథారిటీకి సబ్మిట్ చేయడం కోసం తెలంగాణ నుంచి ఇక్కడ రావడం జరిగింది. ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాహుల్ వారసత్వ రాజకీయ నేతగా నామినేషన్ వేశారన్న ఆరోపణలను కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు తిప్పికొట్టారు. రాజీవ్, ఇందిరాగాంధీలు
దేశం కోసం ఎనలేని సేవ చేశారని, సోనియా గాంధీ రెండుసార్లు ప్రధాని పదవి చేపట్టే అవకాశం వచ్చినా తిరస్కరించారన్నారు. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ సగర్వంగా ఏఐసిసి అధ్యక్ష పదవి చేపట్టేందుకు అర్హుడని చెప్తున్నారు కేవీపీ. రెండుసార్లు ప్రధాని తిరస్కరించి తను సామాన్యమైన దేశ సేవకురాలుగా మిగిలిన సోనియా గాంధీ గారు వీరు చేసిన త్యాగాలకై, వీరు చేసిన ఆత్మ బలిదానాలకై రాహుల్ గాంధీ గారు ఈరోజు ప్రత్యక్ష సాక్షిగా, వారి యొక్క వారసుడిగా సగర్వంగా భారత ప్రజలు తలెత్తుకొని చేసేలాగా చేసిన కుటుంబం నుంచి వచ్చిన మనిషిని వీళ్ళు ఇంత తేలిగ్గా రాజకీయ వారసత్వం పేరుతో వచ్చాడని మాట్లాడటం భారత ప్రజల ఔన్నత్యాన్ని, భారత ప్రజల యొక్క భారత ప్రజల్లో ఉన్న త్యాగభావాన్ని, త్యాగనిరతిని అపహాస్యం పాలు చేసినట్టు అవుతుంది. ఇలా ఉండగా రాహుల్ నామినేషన్ పై ప్రధాని మోదీ విమర్శలు కురిపించారు. జహంగీర్ తర్వాత షాజహాన్, షాజహాన్ తర్వాత ఔరంగజేబ్ రాజ్యాన్ని పాలించారని, అదే కోవకు చెందినవాడు రాహుల్ అని ప్రధాని మోదీ విమర్శించారు. వారసత్వ రాజకీయాలను కాంగ్రెస్ ఆమోదిస్తుందేమో గాని మాకు మాత్రం ఈ ఔరంగజేబ్ వద్దన్నారు మోదీ. जब शाहजहां की जगह पे औरंगजेब आए तब क्या कोई इलेक्शन हुआ था? यह तो पहले से ही पता था कि जो बादशाह है उसकी औलाद को ही सत्ता मिलेगी. इसका मतलब यह हुआ कि कांग्रेस के वरिष्ठ नेता ये खुद मानते हैं कि कांग्रेस पार्टी ये पार्टी नहीं है, एक कुनबा है. ఏదేమైనా కాంగ్రెస్ ను రానున్న ఎన్నికల్లో గట్టెక్కించే బాధ్యత ఇప్పుడు రాహుల్ పై పడింది. అయితే పార్టీ అధ్యక్షునిగా రాహుల్ తీసుకునే నిర్ణయాలు పార్టీని ఉన్నత స్థితికి తీసుకొస్తాయని సీనియర్లు అంటున్నారు. రాహుల్ రాకతో బీజేపీకి కష్టకాలం మొదలైనట్టే అని అంటున్నారు.